హలో ఎవరివన్, వెల్కమ్ బ్యాక్. నేను మీ శివరం పెద్దటి. ఈరోజు చెన్నై డే టు ట్రిప్ అండ్ ఈరోజు వచ్చేసి మనం మహాబలిపురంలో సన్ రైజ్ చూడడానికి వెళ్తున్నాం. టైం ఏమో ఇప్పుడు 5:40 అవుతుంది ఎర్లీ మార్నింగ్. ఈరోజు మహాబలిపురంలో సన్ రైజ్ టైమింగ్ వచ్చేసి 6:34 అవుతుంది. సో ఆల్రెడీ మనకి ఇంకా 1 అవర్ టైం అయితే ఉంది. అండ్ నేనున్న ప్లేస్ నుంచి మహాబలిపురం డిస్టెన్స్ వచ్చేసి 36 కిలోమీటర్స్ చూపిస్తుంది అండ్ 38 మినిట్స్ జర్నీ టైం చూపిస్తుంది త్రూ ఈస్ట్ కోస్ట్ రోడ్, ఈసీఆర్ అంటారు. అది యాక్చువల్గా చెన్నై పాండిచేరి హైవే అనమాట. సో టైం అయితే ఉంది, ఇంకా నేనైతే రెడీ అయిపోయినా అండ్ మా తమ్ముడు అండ్ తన ఫ్రెండ్ అయితే ఇంకా రెడీ అవుతున్నారు. వాళ్ళు రెడీ అవుందని మేమైతే స్టార్ట్ అయిపోతాం. ఇప్పుడు మేము షోలినలో నుంచి ఈసీఆర్ కనెక్ట్ చేసే రోడ్డు మీద ఉన్నాము. మేము స్టార్ట్ అయ్యేసరికి అయితే 6:00 అయిపోయింది. సో సన్ రైజ్ టైంకి మహాబలిపురం రీచ్ అవ్వడం కష్టమే. చూడాలి మరి ఆ లోపల మధ్యలో కోవలమని ఇంకో బీచ్ ఉంటుంది, అది కూడా బాగుంటుంది. ప్రాబ్లీ మనం ఏమైనా సన్ రైజ్ కట్టడానికి ట్రై చేద్దాం. సో చూసారంటే ఆల్మోస్ట్ మార్నింగ్ అయిపోతుంది. మనం అందుకని చెప్పి కోవలంలోకి డైవర్షన్ తీసుకున్నాం మేము. ఇప్పుడు కోవలం బీచ్లో సన్ రైజ్ చూసి ఆ తర్వాత మహాబలిపురం వెళ్ళడం డిసైడ్ అయ్యాము. ఓకే, ఫస్ట్ అయితే మహాబలిపురంలోనే సన్ రైజ్ అనుకున్నాం కానీ బట్ అన్ఫార్చునేట్లీ ఇక్కడ నుంచి ఇంకా మనకి 20 కిలోమీటర్స్ ఉంది మహాబలిపురం రీచ్ అవ్వడానికి. సో మన వీడియోలో ఇంకో ప్లేస్ కూడా చూపించే స్కోప్ అయితే అనుకోకుండా వచ్చింది. ఈ బీచ్ కూడా చాలా బాగుంటుంది. చూసారంటే ఇక్కడికి కూడా సన్ రైజ్కి చాలామంది వచ్చినారు. బీచ్ లో సన్ రైజ్ చూసి తర్వాత మహాబలిపురం వెళ్తాము. సన్రైజ్ అయితే చూడలేకపోయాము ఎందుకంటే ఫుల్ క్లౌడీగా ఉంది క్లైమేట్. బాగా డిసప్పాయింట్ అయ్యాము బట్ నో ప్రాబ్లం. మన ప్లాన్ ప్రకారం మహాబలిపురం వెళ్ళిపోయి అక్కడ ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేద్దాం. ఈసీఆర్ రోడ్లో వెళ్ళేటప్పుడు మాక్సిమం మనకి బీచ్ అంతా ఇలా లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో కనిపిస్తూ ఉంటుంది టువార్డ్స్ మహాబలిపురం వెళ్ళినప్పుడు. అండ్ ఇప్పుడు రైట్ సైడ్ చూసే టెంపుల్ వచ్చేసి కళ్యాణ వెంకటేశ్వరం అంటారు. ఎవరికైనా పెళ్లి కావాలంటే ఆ టెంపుల్కి వస్తే పెళ్ళి అయిపోద్ది అనమాట. మెయిన్ రోడ్కి సైడ్లో చాలా మంది ఉన్నారు. ఏంటి అని చెప్పి చూస్తే అక్కడ బీచ్కి యాక్సెస్ ఉందన్నమాట. సో ఇలాంటి బీచ్కి యాక్సెస్లు ఈసీఆర్ రోడ్లో చాలా ఉంటాయి. కాకపోతే ఇలాంటివి ఎందుకు ప్రిఫర్ చేస్తారంటే కొంచెం ప్రైవేట్ బీచెస్ లాగా ఉంటాయి అనమాట, క్రౌడ్ తక్కువ ఉంటుంది. సన్ను చూస్తే ఇప్పుడు బయటకు వస్తున్నాడు, ఇందాక మనం కోవలంలో ఉన్నప్పుడు రాలేదు. టైం వచ్చేసి 8 అవుతుంది. ఇప్పుడే మేము మహాబలిపురం రీచ్ అయ్యాం అండ్ రీచ్ అవ్వగానే ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ చేసి ఆ తర్వాత ప్లేసెస్ చూద్దాం అని చెప్పి అనుకుంటున్నాము. సో మనకి ఎంటర్ అవ్వగానే మహాబలిపురం ఎంటర్ అవ్వగానే రైట్ హ్యాండ్ సైడ్లో అడియార్ ఆనంద్ భవన్ ఉంటుంది, ఏ టు బి అంటారు. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చాలా బాగుంటుంది. సో అందుకని ఇక్కడ బ్రేక్ తీసుకున్నాము. సో బ్రేక్ఫాస్ట్ అయితే గట్టిగా చేసాము. అంటే నేనైతే పూరి పొంగల్ చాలా రోజులతో చెన్నై వచ్చాను కాబట్టి నాకు ఇష్టమైన బ్రేక్ఫాస్ట్లన్నీ టేస్ట్ చేశాను మ్యాక్సిమం. అండ్ సో ఆల్రెడీ మనం మహాబలిపురం రీచ్ అయిపోయాం కాబట్టి ఒకసారి మహాబలిపురం గురించి తెలుసుకుందాము. మహాబలిపురం ఈ టౌన్ వచ్చేసి వరల్డ్ హెరిటేజ్ సైట్స్లో, ఇండియాలో ఉన్న వరల్డ్ హెరిటేజ్ సైట్స్లో వన్ ఆఫ్ ద ప్లేస్ అనమాట. మిగతావన్నీ కూడా రీసెంట్ టైమ్స్లో యాడ్ అయితే ఇది మాత్రం 1984లోనే వరల్డ్ హెరిటేజ్ సైట్ అయింది.
సో ఇది మహాబలిపురం బస్ స్టాండ్ మాక్సిమం మీరు ఒకవేళ చెన్నై నుంచి బస్సులో వస్తే కనుక ఇక్కడ దిగుతారు. సో ఒకవేళ అయితే మాక్సిమం ఇక్కడ నుంచి ప్లేసెస్ అన్ని వాకబుల్ డిస్టెన్స్లో ఉంటాయి. అండ్ మీరు దిగిన చోట టెంపుల్ ఉంటుంది, ఆ టెంపుల్ కూడా చాలా ఓల్డ్ టెంపుల్. అక్కడ ఏంటంటే అనంత పద్మనాభ స్వామి ఎలా ఉంటారో ఇక్కడ ఇక్కడ కూడా విగ్రహం అలాగే ఉంటుంది. బట్ ఈరోజైతే మేము వెళ్ళట్లేదు ఆ టెంపుల్కి. అండ్ ప్రస్తుతానికి అయితే ఫస్ట్ మేము బీచ్కి వెళ్తున్నాం. సో మనం కార్ దిగిన తర్వాత ఆల్మోస్ట్ ఒక 100-150 meters లోపలికి నడవాల్సి ఉంటుంది బీచ్ చూడాలంటే. అండ్ నడిచేటప్పుడు లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో మనకేమో షోర్ టెంపుల్ కనిపిస్తూ ఉంటుంది, రైట్ హ్యాండ్ సైడ్ ఏమో కంప్లీట్ షాపింగ్ ఏరియా ఉంటుంది. సో షోర్ టెంపుల్ అనేది చాలా ప్రత్యేకమైనది మహాబలిపురంలో. సో ఈ షోర్ టెంపుల్ వచ్చేసి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ అనమాట వరల్డ్ హెరిటేజ్ సైట్గా ఇది గుర్తింపు పొందడానికి. అండ్ షోర్ టెంపుల్ గురించి చెప్పాలంటే ఇలాంటివి మొత్తం 7 టెంపుల్స్ ఉండేవంట మహాబలిపురంలో, బట్ మిగతావన్నీ కూడా సముద్రంలో కలిసిపోయి ప్రస్తుతానికి ఇది ఒక్కటే ఉంది. కాబట్టి నేనేంటంటే దానికి సపరేట్ టికెట్ ఉంటుంది లోపలికి వెళ్ళడానికి, అలా అందరూ చూపిస్తారు. బట్ నేనేంటంటే కొంచెం డిఫరెంట్గా ఆ షోర్ టెంపుల్ని డ్రోన్లో చూపిద్దాం అనుకుంటాను, డ్రోన్ వ్యూలో, ఎందుకంటే అంత మంచి టెంపుల్. ఇప్పుడు మేము మహాబలిపురంలో మిగతా మాన్యుమెంట్స్ చూడడానికి వచ్చాము. మేజర్గా ఇవన్నీ కూడా రాక్ కట్ కేవ్స్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఒక సింగిల్ కొండలోని చెక్కబడి ఉంటాయి. అందులో ముఖ్యమైనది ఫస్ట్ది వచ్చేసి కృష్ణ మండపం. ఈ కేవ్లో వచ్చేసి కంప్లీట్గా గోవర్ధన్ గిరికి సంబంధించిన విషయాలన్నీ చెక్కుంటారు, అందుకని దీని పేరు కృష్ణ మండపం అని పెట్టారనమాట. అండ్ నెక్స్ట్ది వచ్చేసి అర్జునాస్ పెనన్స్ లేదా భగీరథ పెనన్స్. సో ఈ అర్జున పెనన్స్ అనే పేరు దీనికి ఎందుకు వచ్చిందంటే ఇక్కడ చెక్కిన చారిత్రక ఘట్టాలలో ముఖ్యమైనది ఏంటంటే అర్జునుడు శివుడి కోసం తపస్సు చేసి పుష్పత అనే ఒక వెపన్ని పొందినట్టుగా ఉన్న ఒక ఇన్సిడెంట్ని ఇక్కడ చెక్కారు కాబట్టి దీనికి అర్జున పెనన్స్ అని పేరు పెట్టారు. అదేవిధంగా ఇక్కడ ఇంకో ఇన్సిడెంట్ కూడా చెక్కుంటుంది, అదేంటంటే భగీరథుడు గంగని నేలకు తీసుకొచ్చే
ఇన్సిడెంట్ అనమాట. సో మామూలుగా అయితే ఇక్కడ అర్జున పెనన్స్ అని అంటారు దీన్ని, బట్ భగీరథ పెనన్స్ అని కూడా మనం గూగుల్లో వాటిలో చూడొచ్చు ఇదే ప్లేస్ని. నెక్స్ట్ వచ్చేసి మనం లోపలికి వెళ్ళడానికి ఎంట్రీ టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది, దానికి ప్రాసెస్ అనమాట ఇది. వన్స్ ఎంట్రీ టికెట్ తీసుకుని లోపలికి వెళ్ళిన తర్వాత మనకి ఫస్ట్ రైట్ సైడ్లో కనిపించే టెంపుల్ వచ్చేసి గణేష్ రథ అంటారు. గణేష్ రథ చూసిన తర్వాత మనకు గణేష్ రథ ఆపోజిట్లోనే సైన్ బోర్డ్స్ కనిపిస్తాయి, రాయ గోపురానికి కృష్ణ బట్టర్ బాల్కి. సో మనం ఫస్ట్ రైట్ సైడ్ వెళ్దాము, కృష్ణాస్ బట్టర్ బాల్కి వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చేప్పుడు రాయ గోపురం కూడా చూసి ఎగ్జిట్ అవ్వచ్చు. అండ్ ఈ రాక్ కట్ మాన్యుమెంట్స్ గురించి చెప్పాలంటే ఇవన్నీ కూడా పల్లవ రాజులు నిర్మించారనమాట 7th century and 8th centuries. సో కంప్లీట్గా ఇవన్నీ కూడా ఒక సింగిల్ స్టోన్ నుంచే చెక్కబడి ఉంటాయి ఇప్పుడు మనం చూసే ప్రతిదీ కూడా. అండ్ నెక్స్ట్ మనం చూడబోయే మెయిన్ ఇది వచ్చేసి కృష్ణాస్ బట్టర్ బాల్. అది కనిపిస్తుంది కదా, అదే కృష్ణాస్ బట్టర్ బాల్. దీనికి కృష్ణుడికి ఎటువంటి సంబంధం లేదు, బట్ ఈ రాయి గ్రావిటేషనల్ ఫోర్స్కి ఎగనిస్ట్గా ఎన్నో వందల ఏళ్ళ నుంచి అక్కడ అలాగే ఉంది. అండ్ బ్రిటిషర్స్ మన ఇండియన్ ఆక్యుపై చేసుకున్న తర్వాత వన్ ఆఫ్ ద బ్రిటిషర్ ఎవరో అతను ఒక 7 ఏనుగులను పెట్టి ఈ రాక్ను లాగడానికి ట్రై చేశాడంట, బట్ స్టిల్ రాక్ అయితే ఇంచు కూడా మూవ్ అవ్వలేదు. అది ఈ రాక్ ఉన్న ప్రత్యేకత. అండ్ మహాబలిపురంకి మెయిన్ అట్రాక్షన్ కూడా ఇదే. నెక్స్ట్ మాన్యుమెంట్స్ చూడడానికి మనం వెళ్ళే దారి అంతా ఇలాగే ఉంటుంది కృష్ణాస్ బట్టర్ బాల్ నుంచి. ఇది వచ్చేసి చూడ్డానికి ఒక సింహాసనంలా ఉంటుంది, ఇది కూడా ఒక సింగిల్ స్టోన్ నుంచే చెక్కారు. సో దీనికి వచ్చేసి వాళ్ళు పేరు ధర్మరాజాస్ రాక్ కట్ త్రోన్ అని పెట్టుకున్నారు. అండ్ దానికి ఎదురుగానే మనకి ఈ చిన్న కొలను లాంటిది కనిపిస్తుంది, అది కూడా కొండ మీద ఉంటుంది. అండ్ ఇక్కడ నుంచి వ్యూ అయితే బ్యూటిఫుల్ ఉంటుంది, అసలు ఎంత బ్యూటిఫుల్ అంటే కంప్లీట్ మహాబలిపురం అండ్ అలాగే కల్పాకం కూడా కనిపిస్తుంది ఇక్కడ నుంచి. కల్పాకం అనేది వచ్చేసి అటామిక్ సెంటర్ అనమాట. అండ్ అది వచ్చేసి మనకి లైట్ హౌస్. సో మనం నెక్స్ట్ అక్కడికి వెళ్ళబోతున్నాం. అండ్ వెళ్ళేదారిలో మనకి నెక్స్ట్ కనిపించేది వచ్చేసి ద్రౌపదీస్ బాత్ అని చెప్పి ఇంకోటి కనబడుతుంది. ఇలా పైకి వెళ్ళాలన్నమాట. ఇక్కడ ఏంటంటే ఒక చిన్న బాత్ టబ్ లాంటిది ఉంటుంది, సో దానికి వాళ్ళు ద్రౌపదీస్ బాత్ అని పేరు పెట్టారు యునెస్కో వరల్డ్ హెరిటేజ్ వాళ్ళు. సో బేసికల్లీ ఇక్కడ ఏంటంటే ఈ ఇక్కడ ఉన్న ప్రతి మాన్యుమెంట్కి కూడా నేమ్స్ వచ్చేసి పాండవుల నుంచి తీసుకున్నారన్నమాట. ఈ పైకి ఎక్కగానే అర్థం కాలేదు మేము దారి తప్పామని చెప్పి, బట్ ఇక్కడ నుంచి అయితే లైట్ హౌస్ వ్యూ ఉంది. సో డ్రోన్ ఫ్లై చేయడానికి కూడా బాగుంది ఈ ప్లేస్. కాకపోతే ఈ మీకు కనిపిస్తుంది కదా ఇక్కడ నుంచి ఇంకా ముందుకు వెళ్ళడానికి అయితే ఏమీ లేదు. Bring the funk back.
ఇందాక రిటర్న్ లో రాజగోపం చూసుకుందాం అనుకున్నాను కదా, సో కనిపిస్తున్నదే రాజగోపం. ఇందాక ఈ విజువల్ ముందు మీరు డ్రోన్ లో కూడా చూసుంటారు. అండ్ రిటర్న్ లో వెళ్ళేటప్పుడు మనకి రాజగోపం చూసిన తర్వాత వరాహ కేవ్ ఉంటుంది. ఫైనల్లీ కంప్లీట్ అయిపోయింది మహాబలిపురం వీడియో. తిరిగి తిరిగి అయితే మేము కూడా వెళ్ళిపోయాం. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.